గోళా చేయుచున్నారు ఎందుకు? అది గోల కాదు, క్రికెట్ ఆడుకుంటున్నారు. క్రికెట్ అనినా చూస్తే తెలుస్తోందిగా మిత్రమా, ఆ చిన్ని కర్రతో ఆ గోళాన్ని వాడు కొట్టుటే వీడు పరిగెత్తుట. ఓహో అయ్యా బాబోయ్, ఎంత కరెక్ట్ గా చెప్పేశారు. ఏమి ఆ బుడతడు వేలు పైకి చూపించినాడు? పైన నరకం ఉన్నది, మోసము చేయవలదని హెచ్చరించుచున్నాడు. ఈ క్రీడ బహు ముచ్చటగా ఉన్నది, కాసేపు మనము క్రీడించదము. పద మిత్రమా, బాలుడా రుద్దుట ఆపి ఆ గోళాన్ని టిమ్ము. అరే బేటా, ఆ బ్యాట్ ఇలగిరా. లేలో భయ్యా. ఇదిగో బాస్, ప్రభు ఇదిగోండి. అంకుల్ సిక్సర్ కొట్టండి. ఆహా తీలేదు గానీ ఓ సింగిల్ కొట్టండి చాలు. ఏమది హోరా హోరి పోరుకు సిద్ధపడ్డ ఆయన, సింగిల్ ఏమిటి, దానమ్మ ముగుడ్నైనా కొట్టా. కరెక్ట్ కరెక్ట్. మిత్రమా విజృంభించు. దురదగా ఉన్నదా అంకుల్? మీరు కూడా రుద్దుకోవచ్చు. వేయము అంకుల్, అలా పట్టుకోకూడదు. ఎలా పట్టుకునినా ఏమి, కొట్టుట ముఖ్యము. మిత్రమా వేయము. ఆగుము. వరల్డ్ కప్ కి సచిన్ ద్రావిడ్ బదులు మీ ఇద్దరిని పంపించుట్టే మొదటి రోజుని మీ కొట్టుడు చూసి మీ కాళ్ళకు దండబెట్టి కప్పించేసిండేవాళ్ళు. నిజం గురువు గారు, అప్పుడు మన దేశం పరువు దక్కేది. నేను మీ ఇద్దరిని పెట్టి ఓ డజన్ యాడ్స్ లాగించేసిండేవాడిని, నా కరువు తీరేది. మిత్రమా పైకి వెళ్ళిన పిదప అసట ఈ ఆట ఆడించదమా? ఇంద్రలోకానికి యమలోకానికి మధ్య గురుగారు, ఇంద్రుడు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేవాడు, జాగ్రత్త. రండి రండి. ఇంద్రలోకానికి యమలోకానికి మ్యాచ్ అట. క్లబ్బుల్లో డ్రగ్స్ అమ్ముతారా? ఎవరు? ఎస్ఐ వైజయంతి. గుప్తా గుప్తా, ఏమా పరధ్యానము? మిత్రమా నృత్యము చేసిన ఆ బాల ఇప్పటికీ నా గుండెలో గోల చేయుచు, గులగింతలు చిచి గిలిగింతలు పెట్టుచున్నది. అవునవును, మనలోకమందే కాదు ఈ భూలోకమందు కూడా రంబాదులను మించిన అందగత్యలున్నారని తెలుసుకుంటా. హైదరాబాద్ అర్ధరాత్రి అందాలు అని వాడెవడో పుస్తకం రాయడం, అవి చూపించాలని నన్ను ఈ కారులో వేసుకుని తెల్లవార్లు తిప్పడం నా చావుకొచ్చింది. దిగు. నా కర్మ. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ నేచర్. ఇలాంటి వాతావరణం కోసమే నా కవి హృదయం ఎప్పుడూ ఘోషిస్తూ ఉంటుంది. నీ ఇల్లు బంగారం గాను నా ఒళ్ళు. ప్లీజ్. అంత సీన్ లేదు పదా. ఇక్కడ ఎక్కడో గోల్డ్ వాసన వస్తున్నట్టుంది. వీడెవడు ఇలా వస్తున్నాడు? ఏంటి ఏంటి అంటున్నాను? ఏంటి ఆంటీ? కాకపోతే అనుసూయమో అప్పలమో, ఎవరైతే నాకేంటే మెళ్ళ కొలిసి ఇచ్చేయండి, వెళ్ళిపోతా. ఏంట ఇచ్చేది? కరాటే టైప్ లో ఒక్కడి పీకిన. చూసావా బాజు, నీకు కరెక్ట్ వచ్చా? వచ్చా అంటే నిన్నే పుస్తకం కొన్నాను, ఇంకా చదవలే. అనవసరంగా టైం వేస్ట్ చేసావు, రా రా అనకూడదు. వాడితో మీకు మాట్లాడండి, వెళ్ళి నాలుగు పీక. ఆ గొలుసు ఇవ్వకపోతే పీకుతో నీ కోక. అలా చూస్తూ ఊరుకుంటారేంటండి? నువ్వే కాపాడు దొంగ సచ్చిరాడా, చేరు వదలరా. మర్యాద
మాదిరిగా గొలుసిచ్చే నేను ఇవ్వను నాత చీరల ఆ దొంగ సచ్చినాడా నీ చీరలు పట్టుకొని నా చీర ఒకరా మిత్రమా ఎవరో యమా యమా అని పిలుచుచున్నారు యమా యమా కాదు మిత్రమా ఎమ్మో ఎమ్మో అని ఆర్తనాదము చేయుచున్నారు మనవాడే తాగిన మత్తులో మానభంగము చేయుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాడు తప్పు తప్పు స్త్రీకి మానవే ముఖ్యం కాదు ఇప్పుడు ఆమెకు మనమే ముఖ్యం ఎవరైనా రక్షించండి మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినదే మనము చేసదాం ఇదేంటిది చీర మీద చీర కట్టేవా అయినా సరే వదిలిపెట్టను అబ్బా ఎంత బాగుందో ఇంకో చీర హాయ్ బెనారస్ సారీ ఎంత బాగుందో ఇది పెద్ద సారీ ఎప్పుడు కట్టింది వావ్ షిఫా సారీ లాగ్ బాబు లాగ్ 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 బాబు వావ్ పట్టు చీర బాబా లాగ్ బాబు నీకు బిర్యానీ కొని పెడతాను బిర్యానీయా इंको रु चीर लागू ना बगर तंत्र लागे अदी आयुक मत चीर को पुस्तक चलने तप अब ఎంత పెద్ద లాట ఆగిపోయేవేనన్నా ఏమో ఇంగ నా వాళ్ళ కాదు ఏముండా గుప్తుండా రేప్ చూస్తా ఏం చేస్తా కొంచెం ఓపితే అమ్మా రా ఎవరు అక్కడ చీరలా ఉంది ఏయ్ తమ్ముడు ఏయ్ దొంగ తమ్ముడు వెళ్ళిపోయాడు ఏమండాయ్ తొందరగా రండి ఈ చీరలని డిక్కీలో వేసుకెళ్ళిపోదాం ఓయ్ ఏంటమ్మా చీరలని ఆ దొంగడు చేతి మహచ్చివండి లాగే కొద్ది వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఏమండాయ్ అన్నా మిత్రమా ఇక ఈ లోకమున మనము చూసినవి చేసినవి చాలు ఆ జీవి ఎవరో తెలుసుకున్నచో పని ముగించుకుని పైకి వెళ్ళదాం అవునవును అచ్చట గంధర్వ కాంతలు మన కోసం ఎదురు చూచుచుండు Help me, please. కళ్ళ ముందే పసిబిడ్డ గుక్క పెడుతుంటే ఇంత మందిలో ఒక్కరి గుండె కూడా కరగలేదా? Help me, please. కాపాడండి. నువ్వు ముందు బయటికి రా. ఎవరు మీరు? అబలపై ఏమిటి దౌర్జన్య కాండ? కాండ కాదు. కండ కావరం. ఆశాయాశం బానే ఉంది. నాటకాలు లేక రోడ్ల మీద పడ్డట్టు ఉన్నారు. ఇంటికి వెళ్లి పద్యాలు పాడుకోండి. ఎలాండా? ఏయ్ యముండా యముడు చిత్రగుప్తుడు గెస్ట్ ఆర్టిస్టులు హీరోలు కాదు ఫైట్ చేయడానికి అది ఆ యమగోలప్పుడు ఈ యమగోలకు ఇరువురము హీరోలమే మా దెబ్బ పడితే అప్పుడు తెలుస్తుంది హీరోలో జీరోలో ఒరే మూర్ఖుడా మమ్మల్ని ఎక్కించపరుస్తావా మిమ్మల్ని ఇప్పుడే వంకుండ పెట్టి నెత్తి మీద మొట్టి తొడగొట్టి పడగొట్టి కట్టెలు కొట్టినట్టు కొట్టి వెన్ను పూస విరగొట్టి ఇక్కడే మట్టి కరిపిస్తా తొట్టి ఎదవల్లారా అన్నా బూతులు తిడుతుండన్నా అయితే ఆ నేసేస్తా ఎవర్ని నిన్నే అయితే చూసుకుందాం రా ముందుకి మిత్రమా అవును కదా ముందు నువ్వు కానివు దేవి నా పేరు ఐశ్వర్య అండి మీరు విశ్రాంతి తీసుకోను వీరి సంగతి మేము చూసేదము అమ్మురా రమ్ము విజృంభించు మిత్రమా గులగుల Ah!
మిత్రమా ఏమి మిత్రమా అప్పుడు నీవు కొట్టిన గోళము ముల్లోకములు తిరిగి ఇప్పుడు వచ్చినది అటులైనా ఆ క్రీడను వీరిపై క్రీడించదము లెస్సం పలికితివి క్రీడించి మేలించదము ఏదో ఒకటి చేదము అందులకు మరికొందరు ఆటగాళ్ళు కావాలను గదా గులగుల గులగుల ఏమి ఇటు వచ్చితిరి ప్రభు చార్మియా దగ్గర బాంబేలింది మస్తు మంది చచ్చిపోయారు అడిగి పోతుపోతూ మిమ్మల్ని చూసాగినాం అటులనా అయినా ఎప్పుడు ప్రాణములు తీసుకుపోవటమేనా ఈసారికి వారిని వదిలిపెట్టుము మీరును ఈ క్రీడను క్రీడించండి హేమందు పొట్టికింకరా మిత్రమా మన ఆటగాళ్ళు బహు ఉత్సాహముగా ఉన్నారు ఒక్కొక్కరిని గోళము వలె విసురుము మిత్రమా వేలు చూపుటకు ఒకడు కావాలను కదా అవును అవును అటులైన గులగుల మిత్రమా ఇక నుంచి ఈ క్రీడకు పర్యవేక్షకుడు ఇతడే ఏమది సిక్స్ సిక్స్ మనము కొట్టినచో సిక్స్ ఫోర్ ఫోర్ ఏమది అని థర్డ్ ఎంపైర్ మీ ఇష్టం మిత్రమా థర్డ్ ఎంపైర్ థర్డ్ ఎంపైర్ ఇది ఏమి ఇట్స్ గాన్ జై తుస్సు మిత్రమా తుస్సు తుస్సు తుస్సా కూర్చో మీరు పోనివ్వండి పోనీలే మిమ్మల్ని యమపురికి పంపిస్తాను రండిరా పిరికి పందల్లారా నా చంద ప్రచండ కండబలానికి అదిరి బెదిరి పలాయనం చిత్తగించుచున్నారా ఆ బాలికే ఈ బాలిక నాట్యసుందరి ఏంటో ఎలా చూస్తున్నావు వాళ్ళు పరిగెత్తింది నీ దెబ్బకు కాదులే నన్ను చూసి ఎస్ఐ వై జయంతి నీకు మా దీవెనలు ఏయ్ ఇదేంటో తెలుసా దీనిని కొట్టుటకు బాదుటకు కుమ్ముటకు కుళ్ళబొడుచుటకు ఉపయోగించేదరు నీకు బాగా కోటింగ్ అవటానికి ఉపయోగిస్తారా ఈ బుల్లిగోళము బహు ముచ్చటగా ఉన్నది అబ్బా సమ్మగా ఉంది నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు డొక్కల పొడుస్తా
చూచుటకు తిరుపతి లడ్డూ వలే ఉంటివి అడ్డదిడ్డముగా మాట్లాడుట తాగదు ఏయ్ కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ ఆ రోజు లింగులిటుకుమంటూ నత్తించి ఈ రోజు ఈ వేషములో ఇక్కడికి వచ్చితివి వేషములు మార్చుట మీ వంశాచారమా అవును మా ఆచారాలేంటో స్టేషన్ లో తెలుస్తలే పద ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి।